వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. అనంతపురం నగరంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు ఎద్దుల రాజేష్, నగర అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ మాజీ మంత్రి నారా లోకేష్, టీఎన్ఎస్ఎఫ్ బ్రహ్మం చౌదరిలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. అలాగే రాష్ట్రంలో పేద విద్యార్థులకు లబ్ది చేకూర్చే పథకాలతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రిపై ఇలాంటి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మీ తండ్రి గారు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏం చేసినారు? ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి, మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 70 రోజుల్లోనే 4 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు, అమ్మ ఒడి పథకాలు, నవరత్నాల ద్వారా ఎన్నో ప్రజలకు మంచి చేకూర్చాలని ఎన్నో పథకాలు అమలు చేసినారు. గత ప్రభుత్వంలో మీరు 40 సంవత్సరాల అనుభవం ఉంది, మీ తండ్రి గారికి 40 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ ఏం చేసినారు? మీరు చూస్తే ట్విట్టర్లలో ఎక్కడ పడితే అక్కడ దుష్ప్రచారాలు చేస్తూ జీర్ణించుకోలేక ఏవో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున నారా లోకేష్ గారు, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వాక్యాల పట్ల ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. గత తెలుగుదేశ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి, ఇంటికి ఒక ఉద్యోగం, ఫీజు రియంబర్స్మెంట్ యథావిధంగా కొనసాగిస్తా అని చెప్పిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, మరి 5 సంవత్సరాల్లో కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల పట్ల గోడుకుట్టిన వ్యక్తి కొట్టుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులతో చెలగాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2.5 నెలల పాలనలో మరి దేశ చరిత్రలో నిరుద్యోగులకు ఒక గొప్ప వరాన్ని ఇవ్వడం జరిగింది. మరి గ్రామ వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయ ద్వారా దాదాపుగా నిరుద్యోగులకు 4 లక్షలకు పైగా నోటిఫికేషన్ జారీ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది దేశవ్యాప్తంగా అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతూ మరి సొంత మాటలు మాట్లాడలేని ట్విట్టర్ పిట్ట పేరు పొందిన నారా లోకేష్ బ్రహ్మ చౌదరి గారు, మీరు మా ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడుతూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది, మీరు నోరు అదుపులోనే మాట్లాడండి అని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా గత టీడీపీ ప్రభుత్వంలో మరి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయగా, మరి స్కాలర్షిప్ విడుదల చేయకపోగా, మరి వాటన్నిటిపైన టీడీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ విద్యార్థి అయితేనేమి, మిగతా విద్యార్థి సంఘాలు అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి ఉద్యమ కార్యక్రమాలు చేపడితే మరి మీరు పోలీసులతో లాఠీఛార్జ్ చేసి కేసులు పెట్టి జైలు పాలు చేసింది చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నిరుద్యోగుల పట్ల మేము పటిష్టంగా మా ప్రభుత్వం 2.5 నెలల్లోనే అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించింది. మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, మరి ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు నోరు అదుపులో మాట్లాడండి, లేకపోతే విద్యార్థులు, యువకులు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి కూడా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నగర కమిటీ దగ్గర హెచ్చరిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా
ఈ 100,000 ఉద్యోగాలు విడుదల చేశారు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలకి రాష్ట్ర ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మరి ఈ చంద్రబాబు నాయుడు గారైతేనేమి, వారి కార్యకర్తలకైతేనేమి, వారి నాయకులకైతేనేమి భయపడి వారికి ఎక్కడ ఉనికి లేకుండా పోతుందేమో అని చెప్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ప్రభుత్వం పైన అబద్ధాలు చెబుతూ విమర్శలు చేస్తూ ఉన్నాను. దీన్ని వైఎస్ఆర్ విద్యార్థివుగా తీవ్ర ఖండిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 10 మంది మట్కా రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుండి 65,000 నగదు, 1.5 కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుత్తి నివాసానికి చెందిన 10 మంది మట్కా రాయుళ్లు తాడిపత్రి చేరుకుని ఆటోనగర్ వద్ద రహస్య స్థలంలో గంజాయి అమ్ముతుండగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాడి చేసి పట్టుకున్నామని రూరల్ పోలీసులు వెల్లడించారు. మట్కా మహమ్మారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే, మీకు తెలిసిన విషయమే, జిల్లా ఎస్పీ గారు వచ్చిన తర్వాత మట్కా పైన చాలా సీనియర్గా ఎఫర్ట్స్ చేస్తూ మట్కాకు సంబంధించి ఎవరైతే మట్కా తయారు చేస్తున్నారో జిల్లాలో వాళ్ళపైన నిఘా ఉంచి చేస్తున్నాం ఎస్పీ గారి సూచనల మేరకు. ఇంతకుముందు కూడా తాడపత్రిలో ఒక మేజర్ చాకల శివ అని చెప్పి అతను అరెస్ట్ చేసి ఇవాళ బ్యాచ్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ బుజ్జి పట్టణానికి చెందిన ఒక ఇంపార్టెంట్ సేమ్ ఒక బ్యాచ్ మట్కా ఆర్గనైజర్ హబీబ్ ఖాన్, వృత్తి హబీబ్ ఖాన్ అని చెప్పేసి గుర్తు పట్టబడుతుంది. ఇతని యొక్క ముఖ్య అనుచరులు మహబూబ్ బాషా అలియాస్ జైన్, తర్వాత సయ్యద్ జావేద్, ఇంకా 7 మంది నా మొత్తం శివకృష్ణ ప్రసాద్ శ్రీనివాసు, లక్ష్మణ, రఘుప్రసాద్, శివ, శుంకన్న, షబీర్ హుసేన్, మొత్తం 10 మెంబర్స్ బ్యాచ్లంతా దాదాపు 10 ఇయర్స్ నుంచి మట్కా చేస్తూ వృత్తి తాడిపత్రి అనంతపురం కర్నూలు హైదరాబాద్ ఈ 5 ప్లేస్లో చైన్ గ్యాంగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ నిఘా అయిపోతే వేరే పోలీస్ మార్చడం, ఈ మట్కా గంజాయి అమ్మడం చేస్తున్నారు. కాబట్టి వీటిపైన నిఘా ఉంచి మేము ఎస్పీ గారి సూచనల మేరకు ఈ నిన్న సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ఆటోనగర్ అరెస్ట్ చేయబడింది 10 మంది వ్యక్తుల్ని. ఈ హబీబ్ ఖాన్ వచ్చేసి వీటిపైన 6 కేసులు ఉన్నాయి, మట్కా కేసు, గంజాయి కేసు ఉంది. మహబూబ్ పాస్ పైన 6 కేసులు ఉన్నాయి, వీటిపైన గంజాయి కేసు ఉంది. తర్వాత మిగతా వాళ్ళ పైన 3-4 గంటల మొత్తం అందరిపైన ఒక 7 మంది పైన 10 కేసులు ఉన్నాయి, మట్కా కేసు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేమంటే మట్కాకు ఎవరు పాల్పడిన కానీ ఆర్గనైజర్ కానీ స్పీకర్ కానీ ప్లేయర్ కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి దీనికి సంబంధించి మేము ఈ బ్యాచ్ అరెస్ట్ చేసి 1.5 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నాం. తర్వాత 65,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నాం, ఒక సెల్ ఫోన్, తర్వాత మట్కా చెట్లు కానీ స్వాధీనం చేసుకున్నాం. ఇంకా కూడా నిఘా కొనసాగుతుంది. తాడిపత్రి కానీ, వృత్తి కానీ, పామిడి కానీ, ఎలనూరు కానీ అక్కడ మట్కా ఉంది సమాచారం ఉంది. కాబట్టి ఎవరైనా ఈ మట్కా పాల్పడితే ఇందులోని సామాన్యుల జీవితాలు ఈ మట్కా వల్ల చిత్రమైపోతున్నాయి. కాబట్టి నిన్న కూడా మనం ఎలనూరులో 7 మంది అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ దగ్గర 10 వేలు సీజ్ చేశాం. కాబట్టి ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా మట్కా ఆడేవాళ్ళు కానీ మట్కా ఆగ్రహించే వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరైనా వాళ్ళు వేరే ప్రశ్న చూసుకొని మంచిగా ఉంటే మేము వాళ్ళ తోలు ప్రసక్తి లేదు. వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొటెస్ట్ చేస్తాం. తర్వాత ఈ అరెస్టులో ముఖ్యంగా సిఐ వెంకటేశ్వర్లు గారు, ఎస్ఐ రాజేశ్వర రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళంతా సిబ్బంది మంచి గుడ్ వర్క్ ఎఫర్ట్ చేశారు. కాబట్టి మేము ఈ మట్కా బ్యాచ్ని జ్ఞాపం చేశాం. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా తాడిపత్రి సబ్ డివిజన్ బృందాన్ని అభినందించడం జరిగింది ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో. నెల్లూరు జిల్లా మద్దెల మడుగులో వెలిసిన శ్రీ రాధా సమేత గోపాలకృష్ణ స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఉట్టి మహోత్సవం, గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముతోల్లోని పాత బస్టాండ్ సమీపంలోని వారసంతలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముళ్ల పొదలను తొలగించే పనులు చేపట్టారు. వారసంతకు తనూర్, లోకేశ్వరం, బాసరతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన కూరగాయ వ్యాపారస్తులు వస్తుంటారు. సంతకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముళ్ల పొదలను తొలగించామని సర్పంచ్ రాజేందర్ అన్నారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఈఓ రాహుల్, ఉప సర్పంచ్ సంజు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణం అయితే గ్యారంటీగా ఉన్నది. ఇదని కొండగా వారద ఈరోజు మొదల్లో మన పాత ఓల్డ్ బస్టాండ్ ఏదైతే తప్ప మన అవర్ని ఉందో ఇది మొత్తం వీక్లీ మార్కెట్కి మొత్తం మంచి కొత్త రూపు తీసుకొద్దాం అనుకుంటున్నాము. సో దీని గురించి ఈజీఎస్ తరపు నుంచి కూడా సహకారం కోరుతున్నాం. ఎప్పుడే గారు కూడా అడిగాము. మేము కూడా గ్రామసభ గ్రామ పంచాయతీ తరపు నుంచి కూడా తీర్మానం చేసుకున్నాము. ఒక 30 షెడ్లు ఏర్పాటు చేయడం కోసము ఉపాధి హామీ వారి ద్వారా కూడా మార్కెట్ అంటే మన కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఇది క్లీనింగ్ చేస్తున్నాం. మొత్తం ఈ ముళ్ళ పొదలు ఎత్తులంపులు చేసి మంచి చదును చేసి లెవెల్ చేసి మంచి షాపింగ్ పెట్టేసి ఎక్కువ మందికి అంటే ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యేలాగా జాగ మొక్కలు వేసి మంచిగా లైటింగ్ పెట్టి మంచిగా ఫెన్సింగ్ వేసి నీళ్లు ప్రొవైడ్ చేసి టాయిలెట్స్ ప్రొవైడ్ చేసి ఏదైతే అనుకున్నామో అది మంచి చేద్దాం అనుకుంటున్నాము. దీనికి కూడా పబ్లిక్ సహకారం మాకు అవసరం. సో మాకు కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడనే ఒక సర్పంచ్ గారు కానీ మా వార్డు మెంబర్స్ కానీ గల్లీ వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు. సో మంచిగా లెవెల్ చేసి ఒక మంచిగా ఊరికి మంచిగా కూరగాయల మార్కెట్ మంచిగా ఒక ఫ్రెష్గా నీట్గా ఉండేట్టుగా చేద్దాం అనుకుంటున్నాము. దాని గురించి ఏర్పాటు ఈరోజు దీన్ని స్టార్ట్ చేసాము. సో తొందరలోనే కంప్లీట్ అయ్యి మేము ప్రయత్నిస్తున్నాము. దాని కూడా కావాలి, గ్రామ సహకారం కావాలి, అందరి సహకారం కావాలి మాకు కూడా. ఇంకోటి చాలా పాత పురాతనమైన బిల్డింగ్ ఒక ప్లేస్, అంత శిథిలమైన ఇది ప్లేస్ గుడడానికి సిద్ధంగా ఉన్నది. దీన్ని కూడా మెల్లమెల్లగా తీసి లెవెల్ చేసి మొత్తానికైతే ఎక్కువైతే ఎక్కువ మన వ్యాపారం ఎక్కువ మంది వ్యాపారస్తులు కానీ రైతులు కానీ బెనిఫిట్ అయ్యేలాగా ఎక్కువ మార్కెట్ చెందేలాగా చుట్టుపక్కల ఎవరైతే మన గురువారం వస్తారో వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చేటట్టుగా మేము కృషి చేద్దాం అనుకుంటున్నాం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ బీజేపీ పార్టీకి ఎనలేని సేవ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి వేణు, పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రవే, ముతోల్ ఎంపీటీసీ దేవోజీ భూమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరుణ్ జైట్లీ గారి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అరుణ్ జైట్లీ గారు మన భారతదేశం యొక్క క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో మన దేశ అభివృద్ధి పథంలో నడిచే విధంగా ఆర్థిక స్థితిని ముందర తీసుకెళ్తూ జిఎస్టీ అనే ఒక ఆయుధంతో కేంద్రంలో ఏవైతే పథకాల కొరకు ఆర్థిక స్థితి బాగుండాలనే ఉద్దేశంతో మంచి మంచి కేంద్ర పథకాలను ప్రవేశపెట్టి తర్వాత ఆర్థిక స్థితిని ఒక దృఢమైన ఆర్థిక భారతదేశంగా తీర్చిదిద్దడానికి మంచి కార్యశీలత ఉన్న మన అరుణ్ జైట్లీ గారు ఎలాగైతే నిన్న పరమపదించడం జరిగింది. ప్రతి భారతీయ వ్యక్తికి అది ఒక దుఃఖ కారణము. ఆయన చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న వరకు ముగించింది. ఏదైతే మన నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క ఈరోజు చూస్తే పరిస్థితి ఆర్థిక స్థితిని అరుణ్ జైట్లీ గారు తీర్చిదిద్దిన దాని మీద ఈరోజు మనము ఆర్టికల్ 370-35A కూడా రద్దు చేసి కాశ్మీర్ను కూడా ఒక అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి మంచి కార్యశీలంగా చేసుకొని మనకు భారతదేశం అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. అరుణ్ జైట్లీ గారు ఇప్పుడు మనలో లేరు, కానీ వారి యొక్క కార్యక్రమాలు కార్యకలాపాలకు మనము ఎల్లవేళలా మనము చూస్తూనే ఉంటాము. ఏదైతే ఈ సమయంలో భారతదేశము ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక మన దేశంగా భావించి తర్వాత మన శక్తివంతమైన ఒక హిందూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన యొక్క అమిత్ షా గారు ధైర్య సాహసాలతో ఈ కార్యక్రమాలు ఏవైతే తీసుకుంటున్నారో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇప్పటివరకు 72 సంవత్సరాలు ఏ పార్టీ కూడా తీసుకోలేదు. అరుణ్ జైట్లీ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మన భైంసా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసినందున పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. గ్రామాభివృద్ది నిధుల వినియోగం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని వారికి అధికారులు పూర్తిగా సహకరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్స్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ డెప్యూటీసీ ఎన్నికలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు మొట్టమొదటిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక జరిగి మరి మొట్టమొదటి సమావేశం ఇవాళ మంచిర్యాల జిల్లాలో జోగా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి నల్లాల భాగ్యంగా మొట్టమొదటి సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దొంగల సత్యనారాయణ నమస్కారం తెలియజేస్తూ వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలే మనకు ప్రధానంగా ఉంటాయి. ఈ జిల్లా పరిషత్ సంస్థ ద్వారా గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను మనకు ఎంతో అత్యున్నతమైనటువంటి సమస్యలు ఆ సమస్య కార్యదర్శి కూడా ఉన్నారు. మన వ్యవస్థ అనేది ప్రతి గ్రామ పంచాయతీలను ప్రభుత్వ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంది. దానివల్ల అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి లేదా మనకు విషయం మనకు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. కాబట్టి మరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క నూతనంగా ఏర్పడినటువంటి డెప్యూటీసీలకు మండల ప్రెసిడెంట్లకు మరి పూర్తి సహకారం ఇవ్వాలని చెప్పి నేను ఒక మంత్రిగా మరి మీ అందరికీ కూడా కలెక్టర్ గారి ద్వారా అధికారులు కోరుతున్నాను. ఇప్పటికంటే వ్యవస్థ మరి మనకు జిల్లా పరిషత్ కూడా పోయిన తర్వాత మనం కొత్తగా మొదటిసారి మనం సమావేశం ఏర్పడిస్తున్నాం. మేము అందరికీ కూడా కొత్తగానే ఉంటుంది. తర్వాత మీ అందరికీ కూడా డెప్యూటీసీలకు మండల ప్రెసిడెంట్లకు ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కు వైస్ చైర్మన్ అందరూ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.